హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని పనిని టైమ్ ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి ఇటువంటి గాజు సీసాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ వాటి మూత అనేది విరిగిపోతే గనక లేకపోతే పాడైపోతే గనక లేకపోతే కనిపించకుండా ఉంటే గనక కంటైనర్ ను యూజ్ చేయకుండా ఉంటాం కదండి ఎందుకంటే మూత లేని ఇటువంటి గాజు సీసాలో మనం ఏ ఫుడ్ ఐటెం ఉంచినా కూడా కొంచెం చేయి తగిలినా కూడా మనకు ఫుడ్ ఐటెం అనేది కిందన పడిపోతూ ఉంటుంది మూత లేని కంటైనర్ ని యూజ్ చేయకుండా ఉంటాం కదండి కానీ మూత లేని కంటైనర్ ని కూడా మనం చక్కగా ఫుడ్ ఐటమ్స్ ని ఎలా స్టోర్ చేసి ఉంచుకుందామో చూద్దామండి ముందుగా అందరి ఇంట్లో పిల్లలు బెలూన్స్ తో ఆడుకుంటూ ఉంటారు కదండి ఇలా ఒక బెలూన్ ను తీసుకొని వీడియో లో విధంగా మూతి భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా బెలూన్ పార్ట్ ని ఇలా వెడల్పుగా చేసుకొని మనకు ఏ కంటైనర్ మూతలేదో ఆ కంటైనర్ పైన ఇలా చక్కగా ఫిక్స్ చేసుకోవాలండి ఇలా మనం బెలూన్ తో ఫిక్స్ చేస్తే గనక మనకు కంటైనర్ ఎయిర్ టైట్ అవుతుంది అలాగే మనకు చక్కగా మూతలాగా కవర్ అవుతుందండి చూసారు కదండి మనకు ఎంత చక్కగా కవర్ అయ్యిందో మనకు ఏ ఫుడ్ ఐటమ్ ఉన్నా కూడా అస్సలు కిందన పడకుండా ఉంటుందండి మీ ఇంట్లో కూడా గాజు సీసాల మూతలు లేకుంటే గనక యూజ్ చేయకుండా అలానే ఉంచితే గనక ఇలా ట్రై చేయండి మీరే చూస్తున్నారు కదండి నేను దీన్ని కింద కని కూడా మీకు చూపిస్తున్నాను మనం ఇక్కడ బెలూన్ బెలూన్ ను ఉంచడం వల్ల మనకు చక్కగా సెట్ అయిపోతుందండి మనకు బెలూన్ ఊడిపోకుండా కూడా ఉంటుంది అలాగే ఇందులో ఉన్న ఫుడ్ ఐటమ్ కూడా పడిపోకుండా ఉంటుంది యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి పేస్ట్ ఏంటంటే అయిపోయిన తర్వాత చాలా మంది పడిస్తూ ఉంటారు కదండి కానీ మనకు తెలియకుండానే లోపల ఇంకా చాలా పేస్ట్ అనేది ఉండిపోతుందండి అది గమనించకుండా మనమైతే పడేస్తూ ఉంటాము ఈ ఖాళీ టూత్ పేస్ట్ ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి చూడండి ముందుగా ఒక బౌల్ లో వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఖాళీ అయిన టూత్ పేస్ట్ ని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కట్ చేసేటప్పుడు మనకు ఇందులో నుంచి పేస్ట్ అనేది వస్తుందో మీరే చూస్తున్నారు కదండి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన పీసెస్ ని ఇలా కొంచెం చేత్తో అంటే గనక చూసారు కదండి మనకు ఎంత పేస్ట్ అనేది వస్తుందో మనం కొంచెం చేత్తో రబ్ చేస్తే గనక మనకు పేస్ట్ అనేది ఈ ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చక్కగా వాటర్ లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చండి మనకు ముఖ్యంగా గ్యాస్ స్టో క్లీన్ చేసుకోవడానికి అలాగే క్లీనింగ్ చేయడానికి ఈ వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు వేరే విధంగా యూస్ చేద్దామండి చూడండి ఇప్పుడు ఇందులోంచి కట్ చేసిన పీసెస్ ని ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఆ పీసెస్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి అండి పిల్లల యూనిఫామ్ ఏంటంటే స్కూల్ యూనిఫామ్ వైట్ కలర్ ఉంటుంది కదండి ఒకసారి పిల్లలు చాలా మురికిగా చేసుకొని వస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా కాలర్ దగ్గర ఎక్కువ మురికి ఉంటుంది అలాంటప్పుడు ఇలా కోల్గేట్ వాటర్ లో ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఇలా కొంచెం మనము పేస్ట్ ని తీసుకొని కాలర్ పైన అప్లై చేసి చేత్తో రబ్ చేస్తే గనక కాలర్ పైన ఉన్న మురికి పూర్తిగా పోతుందండి కాలర్ మురికి కానీ వైట్ కలర్ షర్ట్స్ కానీ వాష్ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా వేస్ట్ అని పడేసే పేస్ట్ తో క్లీన్ చేస్తే గనక ఎంత మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుంది ముఖ్యంగా వైట్ కలర్ బట్టల చాలా రజుల తర్వాత యూజ్ చేసిన తర్వాత చూడండి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా పేస్ట్ తో క్లీన్ చేస్తే గనక మనకు షైనింగ్ అనేది పోకుండా ఉంటుందండి కదండి మనము వేస్ట్ అనే పడేసే కోల్గేట్ తో కూడా మనం చక్కగా యూస్ చేసేసుకోవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లోనే జ్యూసెస్ అని ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి అలాగే పెద్ద పెద్ద బాటిల్స్ అయినా ఉంటాయి కదండి కానీ ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ వేటికి పనికి రావని మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఈ రోజు ఈ టిప్ చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ కూడా పడేయారండి చూడండి ముందుగా ఇలా ఒక చిన్న బాటిల్ ని తీసుకొని పైన ఉన్న కవర్ ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ ని బాగా వేడి చేసుకొని ఇలా పైన హోల్డ్ చేసుకోవాలండి హోల్డ్ చేసుకునేటప్పుడు పైన కిందన ఇలా అడ్జస్ట్ చేసుకుంటే గనక గీసుకునే ఛాన్స్ అయితే ఉండదండి దీన్ని ఎలా చేద్దామో చూద్దామండి మన ఇంట్లో కాయిన్స్ అనేవి ఉంటాయి కదండి మనకు అవసరానికి కాయిన్స్ దొరకాలి అన్నప్పుడు ఇప్పుడు మనము బాటిల్ లో స్టోర్ చేస్తే గనక మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనం పిల్లలకు ఇలా చేసి ఇస్తే గనక పిల్లలు కూడా చాలా సరదాతో తో మనీ సేవింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారండి చూసారు కదండి చిన్న చిన్న కాయిన్స్ నుండి పెద్ద పెద్ద కాయిన్స్ వరకు ఈ విధంగా చక్కగా బాటిల్లో ఎన్ని కాయిన్స్ అయినా పడతాయండి మనం కాయిన్స్ ని పెట్టుకొని మనకు కనిపించేటట్లు ఎదురుగా పెట్టుకుంటే గనక మనకు వెతికే పని కూడా ఉండదండి కాయిన్స్ కావాలి అన్నప్పుడు మనకు ఇక్కడ కాయిన్స్ బాటిల్ అలా నా దగ్గర ఉంది అని తెలుస్తుందండి నేను కూడా అంతేనండి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను సింపుల్ గా మనము పడేసే వాటితో మళ్ళీ రియూస్ చేసుకొని మన మనీ ని తగ్గించుకోవచ్చండి ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి డైలీ ఇంట్లోన వాటర్ క్యాన్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి వాటర్ క్యాన్ మనకు క్యాప్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటాయి కదండి కానీ ఇటువంటి వాటర్ క్యాన్ క్యాప్స్ వేటికి పనికిరావని మనమైతే పడేస్తూ ఉంటాం కదండి వాటర్ క్యాన్ క్యాప్ వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయండి ఈ టిప్ చూసిన తర్వాత అయ్యో ఎన్ని రోజులు ఎన్ని క్యాప్ లు పడేసాము అని ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి ఇలా ఒక క్యాప్ ని తీసుకొని పైన పార్ట్ ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ఆన్ లో యాక్టివ్ చేసుకున్నట్లయితే ఈ రోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి మనం డైలీ ఇంట్లోన తులసి కోట దగ్గర దీపం పెడుతూ ఉంటాం కదండి అప్పుడు దీపము వెలుగుతున్నప్పుడు మనకు ఎంతో కొంత ఆయిల్ అనేది వత్తితోని ప్రమిదకు లీక్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం దీపం పెట్టే ప్లేస్ పూర్తిగా ఆయిల్ గా బంకలాగా అయిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా క్యాప్ లో మనము మట్టి ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తే గనక ఆయిల్ లీక్ అయినా కూడా క్యాప్ లోకి ఆయిల్ వచ్చేస్తుంది మనకు దీపం పెట్టే ప్లేస్ ఆయిల్ గా బంకగా కాకుండా ఉంటుంది చూడండి దీపం కొండెక్కిన తర్వాత ఆయిల్ అనేది క్యాప్ లోకి వచ్చేసింది తర్వాత మళ్ళీ క్యాప్ ని మనము వాష్ చేసి మళ్ళీ రియూస్ చేసుకోవచ్చండి తప్పకుండా యూస్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మార్కెట్ నుండి అల్లం ను తీసుకొచ్చిన తర్వాత అల్లం అనేది తొందరగా పాడైపోతూ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు అల్లం నిల్వ ఉండాలంటే ఇలా పాలిథిన్ కవర్ లో ఉంచి స్టోర్ చేసి ఉంచుతూ ఉంటారు మనం కవర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా అల్లం అనేది బూజు పట్టినట్లు అంటే తెల్లగా ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అల్లం లోన ఫంగస్ వస్తే గనక మనం యూస్ చేయకుండా ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్ లో కాకుండా బయట గాలిలో ఉంచినా కూడా ఇది తొందరగా డ్రైగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అల్లం మనకు ఆరు నెలలైనా కూడా పాడవకుండా ఫ్రెష్ గా మార్కెట్ నుండి తెచ్చిన అల్లంలా చిట్కాని తెలుసుకుందామండి ముందుగా ఇలా ఒక కంటైనర్ ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ఎర్ర మట్టినైతే వేసుకోవాలండి ఇలా చక్కగా మట్టిని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి అల్లం ను ఉంచుకోవాలండి మీ దగ్గర కంటైనర్ పెద్దగా ఉంటే ఎక్కువ అల్లం ఉంటే గనక పెద్ద కంటైనర్ ని యూస్ చేసుకోవచ్చండి ఇలా అల్లం ను ఉంచిన తర్వాత పైనుండి ఇంకొంచెం ఎర్ర మట్టిని వేసుకోవాలండి ఇలా మట్టిలో అల్లం ని ఉంచడం వలన అల్లం అనేది వాడిపోకుండా ఉంటుంది అలాగే డ్రైగా కాకుండా ఉంటుందండి అంటే మనం ఇక్కడ మట్టిని వేయడం వల్ల అల్లంలో ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి అలాగే లోపల చల్లగా కూడా ఉంటుంది పైనుండి ఇంకొంచెం మట్టిని వేసిన తర్వాత ఇప్పుడు మూతనైతే వేసేసుకోవాలి మూతను వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచితే గనక అల్లం అనేది ఆరు నెలలు కాదండి సంవత్సరం అయినా కూడా మనకు అల్లంలో ఫంగస్ అనేది పట్టకుండా అలాగే వాడిపోకుండా డ్రైగా కాకుండా ఉంటుందండి ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన ఫ్రెష్ అల్లం లాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేసి చూడండి ఎన్ని రోజులు అయినా కూడా అల్లం అనేది ఫ్రెష్ గా ఉంటుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్